సార్ మైనంపల్లికి సంబంధించినటువంటి ఒక ఎపిసోడ్ నడుస్తా ఉంది, కొత్త ఎపిసోడ్ స్టార్ట్ అయింది తెలంగాణలో హైదరాబాద్ లో. ఎపిసోడ్ ఎట్లా చూడాలి సార్? అసలు దేనికి అదరను బెదరను దేనికైనా రెడీ అన్న ఒక మాటలకు సంబంధించి ఎట్లా చూడాలి? ఇప్పటిదాకా కార్పొరేటర్లు మిగతా గెస్టులు చెప్పిన చాలా విషయాలు నేను విన్నాను. అక్కడి మైనంపల్లి క్యారెక్టర్ ఏంది, అతని వ్యక్తిత్వం ఏంది అనేది ఇప్పటికే తెలుసు. కానీ వారు చాలా వివరంగా చెప్పిన విషయం మనకు అందరికి అర్థమైన విషయం ఇది. ఒకటి, మన మధుగారు ఇక్కడ మైనంపల్లిని మనం ఏ రకంగా చూడాలంటే కేసీఆర్ ప్రభుత్వ తీరుకు ప్రతీకగా చూడాలి. మనం ప్రతీకగా అంటే మైనంపల్లి వ్యవహారం ఏ రకంగా ఉందో కేసీఆర్ ప్రభుత్వ వ్యవహారం కూడా అలాగే ఉంది అనేది ప్రస్ఫుటమవుతుంది మనకందరికీ అన్ని విషయాల్లో. అది ఒక రాజకీయ నాయకుడుగా తన రౌడీయిజాన్ని కావచ్చు, గుండాయిజాన్ని కావచ్చు, మిగతా ప్రత్యర్థుల మీద దాడులు కావచ్చు, అవన్నిటికీ టీఆర్ఎస్ ప్రభుత్వానికి అతను ఒక ప్రతీకగా మనం చెప్పుకోవాలి. ఒక ప్రతినిధి అంటే కేసీఆర్ ప్రభుత్వం రాష్ట్రంలో ఏ రకంగా నడుస్తుందో చెప్పుకోవాలన్నప్పుడు మైనంపల్లిని ఉదాహరణగా చెప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా కూడా అదే పరిస్థితులకు ఇదని ఒక ప్రతిబింబంగా చెప్పుకోవాలి మనం మైనంపల్లిని. లేకపోతే ముఖ్యమంత్రి గారు 3 రోజులు గడిచిన తర్వాత కూడా తన శాసనసభ్యుని కనీసం మందలించిన పరిస్థితి కూడా మనకు ఎక్కడ వార్తల్లో కనపడలేదు. ఇంత దుర్మార్గంగా ఒక ఒక పార్టీ, ఒక రాజకీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడి మీద అంత నోరు బాగేసుకొని అన్పార్లమెంటరీ మాట్లాడి, వల్గర్ గా మాట్లాడి, అసభ్యంగా అశ్లీలంగా మాట్లాడిన దుర్మార్గమైన వ్యవహారం మైనంపల్లిది. సోషల్ మీడియాలో కావచ్చు, ఈవెన్ ఎలక్ట్రానిక్ మీడియాలో కావచ్చు, అంతటా కనపడ్డది. అంటే ప్రజలు చీదరించుకునే పరిస్థితి వచ్చినా కూడా కేసీఆర్ ప్రభుత్వం దానిపైన ఇంతవరకు స్పందించకపోవడం అనేది చాలా దుర్మార్గం. అంటే రాబోయే కాలం కూడా టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఏ రకంగా ఉంటది అని చెప్పకనే మైనంపల్లి ఉదంతం చెప్తుంది అనేది మనకు అర్థమైంది.